ఈ ఆళ్ళగడ్డలో ప్రారంభిస్తున్నా. స్వర్ణయుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటి ఆలోచించాలి, స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో. స్వర్ణయుగం కావాలంటే చేతులు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చెప్పట్టుకుంటూ నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 47గా ఎమ్మెల్యే, ఎవరికి దక్కని గౌరవం.